ఈరోజు మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ కాచోని సింగారం గ్రామంలో గట్కేశ్వర మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరే రాజేష్ ఆధ్వర్యంలో వీడుకోలు సభ నిర్వహించడం జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ మరియు గ్రామ పంచాయతీ పాలక వర్గం వీడుకోలు సభ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటగర ఉజ్రేష్ యాదవ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కరే జంగమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉజ్రేష్ యాదవ్ మరియు శరత్చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఓటు వేసి జిల్లా పరిషత్ చైర్మన్ గా మరియు వైస్ ఎంపీపీగా గెలిపించడం జరిగిందని, 5 సంవత్సరాల నిత్యం ప్రజల అందుబాటులో ఉంటూ ప్రజల సమస్య కొరకై ప్రజలకు కావాల్సిన సమస్యలను పరిష్కారం చేయడం జరిగిందని, అలాగే మమ్మల్ని ఈ రోజు మా పదవీ కాలం ముగిసిన సందర్భంగా మాకు సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉందని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్చంద్రారెడ్డి మరియు గట్కేశ్వర మండల్ వైస్ ఎంపీపీ కరే జంగమ్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మధు, మాజీ ఉప సర్పంచ్ అశోక్, మాజీ వార్డు మెంబర్లు ముత్యం, మాజీ ఎంపీటీసీ రాములు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గీతా ముత్యం, జగదీష్, మాజీ వార్డు మెంబర్లు నవీన్, విష్ణుగౌడ్, బండిరాల శ్యామ్, సంధ్య, అరుణ, రజిత, సర్ల మరియు మాజీ కోఆప్షన్ సభ్యులు తదితర నేతలు పాల్గొని ఈ యొక్క వీడుకోలు సభని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా మల్లికత్తి శరత్చంద్రారెడ్డి అన్న గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, అదేవిధంగా మల్లారెడ డి అన్న గారికి, కరే రాజేష్ అన్న గారికి మండల అధ్యక్షులు, అతోటి వార్డు మెంబర్లకు, ఇక్కడికి ఇచ్చేసిన గ్రామస్తులు, పెద్దలు, చిన్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న సభ పదవీ కాలం ముగిసినందున వేడుకల సభగా ఏర్పాటు చేసుకున్నాం. గతంలో మన పార్టీ అధికారంలో లేకున్నా పార్టీకి కట్టుబడి వెంబడి గెలుపు ఓటర్లు అన్నింటిలో తోడుగా ఉండి ఈరోజు వరకు 5 సంవత్సరాలు సూపర్ పరిపాలన అందించిన అతోటి వార్డు మెంబర్లకు, ఎంపీపీకి, వైస్ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్క వార్డు మెంబర్కి అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఈరోజు దాంతో కలిసి పనిచేస్తాము. ఇప్పుడు కూడా మమ్మల్ని కలుపుకొని చూసుకొని పనిచేసుకోవాలని మేము కూడా వాళ్ళకు కూడా ఉంటామని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. మరి ఈనాటి వీడుకల సభకు ముఖ్య అతిథిగా చేసిన మన తోటగర వజ్రేష్ యాదవ్ గారికి, మరి మన జిల్లా పరిషత్ చైర్మన్ శరత్చంద్రారెడ్డి గారికి, మరియు వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మరి మనం ఇంతకుముందు కూడా గత 5 ఏళ్లలో మనం అధికారంలో లేము, అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి జీటుగా మన వంతు కృషి చేసినాము. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా అరే మనది గ్రేటర్లో పోతుందా, మున్సిపాలిటీ అవుతుందా, ఏదన్నా కానీ ఏ ఎలక్షన్లలో వచ్చినా కానీ మనందరం కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించవలసిందిగా కోరుతున్నాం. పదవి కాలం ముగించవచ్చు కదా, జనం కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రేపు రానున్న కాలంలో ఈరోజు మన స్టేట్ ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి రానున్న ఎలక్షన్లు ముఖ్యంగా స్థానిక ఎలక్షన్లే కాబట్టి అందరూ సంస్థతో కృషి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క పార్టీని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. రాష్ట్ర అధ్యక్షులు కర రాజేష్ గారికి, మరియు పాలకవర్గ మాజీ వార్డు సభ్యులందరికీ, మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ యొక్క వేడుకల సమక్షానికి మరి పాలకవర్గ సభ్యులు కానీ మరియు జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ మనకు మన గ్రామానికి అనేక రకాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆ శుభ సందర్భంగా మనమందరము ధన్యవాదాలు. ముఖ్యంగా నేను తెలియజేయగా మనం ఇలాగే అందరం కలిసికట్టుగా ఉండి మన పార్టీకి వచ్చి ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ మనం డెవలప్ చేసిన పనులు చాలా ఉన్నాయి మన విలేజ్లో. మొదక పనులు వాటర్ సౌకర్యం కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా మనకు 5 ఇయర్స్ టైం ఉంది కాబట్టి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు తొడతో అజయ్ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన చైర్మన్ మాజీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కార్యదర్శి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మన పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మనం అపోజిషన్లో ఉండి కూడా మన పార్టీ కోసం చాలా కష్టపడ్డాము. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఫీల్డ్గా మనం ఉండి మన అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారికి ఈ యొక్క వేడుకల సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి దక్కేసర్ మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గారికి, వైస్ ఎంపీపీ గారికి, మాజీ ఉప సర్పంచులు, మాజీ వార్డు సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సమావేశం తరఫున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఈరోజు ఈ సమావేశాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికంటే ముందు మీ ఇచ్చినటువంటి విజయమే ఈ వీడుకోల సభ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో మన శరత్ చంద్రారెడ్డి గారి నిధుల నుండి కూడా జిల్లా పరిషత్ నుంచి కూడా నిధులు పెట్టించాం. అదేవిధంగా మరి ఈ రెండే కాకుండా మరి కాదు, మీరు ఒకసారి చూడండి, మన ఇన్ని తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా మన మల్లారెడ్డి ఉన్నాడు, రోడ్ల కోసం గడ్డలలో గిటగిటేసి నీరు రోడ్డు పోసిండు, కానీ మహేశ్వర కాలనీ నుంచి కాచమని శిఖరం పోయే రోడ్డు ఈ రోజు బస్సు లేని పరిస్థితి ఉంది. అంటే ఈ ఊరు కంటే పెద్దగా ఉంది అది. ఆ సీజన్ పక్కకు అక్కడ నుంచి ఇక్కడికి పోయిస్తే రోడ్డు కనపలేక బస్సులు పోతలేవు. మరి అది కూడా మరి మన ఇన్ఛార్జ్ గారికి చెప్పినాము. మరి పెద్దలు తప్పకుండా అది దాదాపు 40-50 లక్షలు అవుతుంది. ఆ కాలనీ నుంచి కూడా రోడ్డు వేయించి ఆ బస్సు పోయే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. మొన్న ఎండి గారితో మాట్లాడి బస్సు వేస్తే 3 రోజుల్లో మళ్ళీ తీసేది. ఎందుకంటే బస్సు పోతుంటే అక్కడ బండి పోస్తలేదు, మాకు ఇబ్బంది అవుతుందని పనిచేసారు. అలాంటి ప్రజల కోసం మనం పనిచేస్తే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. మరి కాలనీలో కూడా చాలా కాలనీలో మరి దాదాపు 18-20 కాలనీలు ఇక్కడ పెరిచినాయి. ఆ కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. పిల్లలు కానీ ఎక్కడెక్కడ మామూలు 4 పైపులే చనిపోయారన్నా. మరి సీసీ రోడ్డు కానీ కాలనీ కానీ మరి ఊర్లో కానీ కాలం చాలా డెవలప్మెంట్ వెనుకబడుకున్నాం. మరి దయచేసి మీరు మా యొక్క గ్రామం మీద, ఎందుకంటే మేము ప్రతిపక్ష డెవలప్మెంట్ అయింది గత 5 ఏళ్ళలో చూసుకుంటే, ఈ 5 ఏళ్ళలో ఎంత డెవలప్మెంట్ అయింది కదా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇంకా తిరిగి ఎంత డెవలప్మెంట్, ఇంకా 11 కాలేజీలు అయినాయి ఈ ఊరు, ఒకప్పుడు లేకుండే అని. అందుకోసమే నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరు ఇది అయిపోయింది అనే మాట తలుచుకోకుండా అయిపోయిన ముందు ఉండాలి, ముందు భవిష్యత్తు ముందు ఉండాలి. ఖాళీ ఉంటుంది, సమస్యలు ఉంటాయి ఊర్లో. ప్రతి ఒక్కరు మనం ముందు ముందుకు వెళ్తూ సమస్యలు పరిచయం ఇదే విధంగా యూనిట్ గా నేను పొద్దున కార్పొరేషన్ కానీ గేట్ కానీ అందరూ కలిసికట్టుగా ముందు ముందుకు వెళ్తే విజయం మనమే అయిపోయింది. మనమైతే మనమే గెలుస్తాం. అందుకోనైతే ప్రతి ఒక్కరు దయచేసి చెప్తున్నా, మహిళలు కానీ చిన్నలు కానీ పెద్దలు కానీ పార్టీ అనేది వస్తుంటే పోతుంటుంది, అయిపోయినాక మన సామాన్య అందరూ వెలుస్తూనే ఉంటాం. పార్టీలు మన కామన్ అంత ప్రతి ఒక్క అక్కలకు చెల్లెళ్లకు అందరికి అన్నలకు తమ్ములకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను గెలిపించి సీట్ మీద కూర్చోబెట్టినందుకు, గట్లేసర మండలం ఎస్ఎంపీటీని చేసినందుకు, ఈ పెద్దలు చిన్నలు అందరూ కలిసి నాకు చాలా బాగా పడి మంచి విజయవాడ గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ ఇప్పుడు కూడా మనం యువనిలవాడ కష్టపడి నన్ను ఎట్లా విజయవాడ గెలిపించిందో యువ నిలవాడ విజయవాడ గెలిపించాలని నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ. ఇవి మనము వైఎస్ఆర్ గెలిపించుకోకపోయినా, ఇది ఉద్యోగంలో గెలిపించుకోకపోయినా మనము మనం కష్టపడ్డా మన దాని బాగానే ఓటుగా తెచ్చుకున్నాం. మనము ఎప్పుడు మనకు అందుబాటులో ఉన్నాము. మనకు జనాలు కూడా జనాలు కష్టపడి మనం పనిచేయాలని కోరుతున్నాం అందరము. ఏది జరిగినా కూడా జరుగుతుంది ఇట్లా చేయాలని చెప్పుకోవాలి. వాళ్ళే వచ్చి చెప్పాలని కాదు, మనము వాడకెవరెవరు ఉన్నాము అందరు మన బయట వాళ్ళు అనుకోని పనులు చేయాలని నేను కోరుతున్నాను. నేను మండలంలో ఉండి కూడా మస్తు నేను అది ధర్నాలు చేసినప్పుడు అన్ని చేసినా కూడా మనకు ఒక మనసు రాకపోయింది. రాకుండా కూడా బాధపడి కూడా అన్ని కొట్లాడితే కూడా ఒక స్కూల్ బిడ్డలు ఎదుర్కొన్నది కింద వరకు పిల్లల గురించి అని చెప్తే దాని గురించి ఒక 5 లక్షలు మందులు చేసి తెచ్చి కూడా చేపించిన, బాత్రూమ్ కూడా కట్టించిన, నేను ఒక వయసు అయినందుకు కూడా ఖాళీలా నీళ్ళు లేకుండా ఉండే కూడా కొట్లాడి చేస్తే కూడా
అన్ని కుక్కలు పెట్టి ఇక్కడ నీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అక్కడ 80 గజాల నీళ్ళు మంచి నీళ్ళు పోయేది కూడా మంచి నీళ్ళు పోపడే చేశారు. మన కొట్లాడితే కూడా వచ్చి పైపు అక్కడ 80 గజాలకు వెయ్యాలని కొట్లాడితే వచ్చి కూడా కొబ్బరికాయ కొట్టాలి చేసినాము. అవి ఇప్పుడు వస్తాయి నీళ్ళు అవన్నీ చేస్తామని కొంతనా నాకు ఒక బాధ్యత పదవి అనేది ఒక బాధ్యత అది ఒక స్వాతం గురించి ఏది మనం తెలుసుకుంది కాదు. ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు నమ్మకం పెట్టి ఓటేసి గెలిపించడానికి ముఖ్యంగా ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ అధ్యక్షుడు రాహుల్ గారిని వేదికలు అదేవిధంగా ఎంపీ చేసిన రాహుల్ గారు కూడా స్వాగతం తెలుపుతూ అదేవిధంగా ఈ 5 ఏళ్ళు కూడా నిస్వార్థంగా పనిచేసాం. ఈ ఊరికి కూడా నేను జడ్పీ చైర్మన్గా అప్పుడు నిర్వహించిన మళ్ళీ మన కర్రగాయ కోరిక మీద కూడా మొన్ననే 3 తారీఖు రోజు మనం ఫౌండేషన్ వేసుకున్నాం ఒకటి కాశ్మీర్ శ్రీకారంలో అదేవిధంగా ముత్తలగూడలో వేసుకున్నాం ఏది 20 లక్షల మహిళా భవనాలు వేసుకున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ గ్రామాన్ని అన్ని విధాల మా గ్రామం ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో ఈ గ్రామాన్ని కూడా అదేవిధంగా అదే స్థాయిలో కూడా దీన్ని ముందు తీసుకెళ్తామండి. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇది గ్రామ పంచాయతీ ఉంటుందా మున్సిపల్ కార్పొరేషన్ అవుతుందా సపరేట్ మున్సిపాలిటీ అవుతుందా ఇంకా తెలియదు. ఒకవేళ ఏది ఏమైనా కూడా పార్టీ ఎవరు నిర్ణయించి ఇక్కడ నిలబెట్టిందో మనం ఒక సైనికులా కూడా పార్టీని అభ్యర్థిని గెలిపించుకున్నట్టయితే ఇక్కడ అభివృద్ధి కూడా దూసుకెళ్తుందని తెలియదు. ఎందుకంటే మన గవర్నమెంట్ మనదే ఉంది కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళ మన వాళ్ళైతే ఈ గ్రామాన్ని ఇంకా ముందు తీసుకెళ్తామని తెలియదు. కార్యకర్తలు కూడా ఎప్పుడు ఏదొచ్చినా ఆదేశం ఇచ్చినా మనం సిద్ధంగా ఉండాలని తెలియదు. నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. ఎందుకు భయపడుతుందో ఒకసారి మా రాజేశం చూసి నేర్చుకోవాలి. ప్రతిపక్షంలో 10 సంవత్సరాల నుండి తొడగొట్టి పనిచేసిన రేవంత్ రెడ్డి గారికి అండగా ఆయనతో ఆయనకు ఎంబర్ తిరిగి రాష్ట్రమంతా తిరిగినాం. కానీ ప్రతిపక్షంలో ఉంటే చట్టం తెలుస్తుంది, కనీసం ప్రజలకు ఏం చేయాలని తెలుస్తుంది. మేము అంటా ఉన్నాం అధికారం కనుగోలు అందరికీ మీకే వచ్చింది. మీరందరూ నేను ఒకటి కోరుతా ఉన్నా అధికారం లేకుండానే నేను గ్రామ పంచాయతీ ప్రచారం చేసాను. ఇవాళ డిపిఓ మనం వేసినాడు, పంచాయతీ మినిస్టర్ మరొకరు, సెక్రటరీ మనం వేసినాడు. కనుక ఏవైతే ఫండ్స్ ఉన్నాయో గతంలో మల్లారెడ్డి చేసినటువంటి రోడ్డు ఎన్నికల ముందు నా సొంత ప్రదేశం చేస్తున్నా అని చెప్పినప్పుడు చెప్తా ఉన్నారు. అవన్నీ పదవి పెట్టే అవి బిల్లులు తీసుకొని ప్రయత్నం చేస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీ ఇచ్చి ఆ బిల్లు తీసుకొని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ ఊళ్ళో కూడా అటువంటి బిల్లులు చేస్తే ఖబర్గా పంచాయతీ సెక్రటరీ కానీ డిపిఓ కానీ నేను పంచాయతీ మిషన్ ద్వారా చెప్తా ఉన్నా ఎవరు కూడా ఆయన ఎన్నికలప్పుడు చేసినటువంటి బిల్లు చేసుకుంటే మాత్రం తోడవస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను. ఎందుకంటే ఈరోజు ఆయన ఎన్నికల కోసం మాత్రం నేను చేపించుకున్నాను. మా పంచాయతీ నిధులు పెట్టి ప్రభుత్వ నిధులు పెట్టి ప్రజల ఉపయోగపడేటట్టు మా రాజేష్ పెత్తనంలో అదే కరజంగా మా పెత్తనంలో మరి మా ఉపసంపద పెత్తనంలో పంచాయతీ ఆఫీస్ నడుస్తుంది. ఒకవేళ ఎన్నికలు అయితే ఈ వేదిక మీద వాళ్ళందరూ కూర్చొని ఏ తీర్మానం చేస్తే ఆ తీర్మానం ప్రకారం పనిచేయాలి కానీ ఇష్టం వచ్చినట్టు పనిచేస్తానే మాత్రం ఊరుకునే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 8 నెలలు అయింది, 8 నెలలైనా ఇంకా 1 కోటి రూపాయలు బ్యాలెన్స్ ఉన్నమాట, 1 కోటి రూపాయలు బాగా ఉన్నమాట కాంట్రాక్టర్లు. ఆ 1 కోటి రూపాయలు మొదలంటే సొంతంగా వేసిన ఊళ్ళో ఏది రోడ్డు లేదు. మీరంతా రేపటి నుంచి ఆఫీస్లో కూర్చోండి. ఆఫీస్లో ప్రతి ఒక్క పైసలుగా మీరు కట్టినటువంటి ఎక్స్ట్రా పైసలు మీరు చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ పైసలు అక్రమంగా దుబారా ఖర్చు పెడితే ఊరుకునేది లేదు. ఇప్పుడే చెప్తున్నాం రేపు పొద్దున ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు ఖచ్చితంగా వేయించి మీ రోడ్డు ద్వారా ఆ బస్సు కూడా పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కళ్ళమని మాట్లాడవద్దు. ఇక వార్డు నంబర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ ఎన్ని చెప్తుండేని చెప్పి నేను మనస్తా అని చెప్పాడు. కలెక్టర్ ఫోన్ చేసి చెప్పిన అయ్యా కలెక్టర్ గారు ఆయన కాదు పంచాయతీ మా ప్రభుత్వం పైసలు అని మా ఊళ్ళో ఉన్నటువంటి మా గ్రామ శాఖ అధ్యక్షుడు చేతికి ఇచ్చి ఆ ఊళ్ళో ఉన్న కళ్యాణ చెప్పి ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మున్సిపాలిటీ అయినా పంచాయతీ అయినా అధికారం మీది. పక్కనే సుధీర్ రెడ్డి గారు ఉంటారు, చరణ్ చంద్ర రెడ్డి గారు ఉంటారు,
మరి వైఎస్ఎంపీపీ గారు ఒకరు వీటందరినీ తీసుకొని నేను కూడా పక్కనే ఉంటా. ఏ పనైనా మనమే చేద్దాం, ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళని కూర్చొని చేద్దాం. కానీ ఎవరో నా అధికార పాలన టీఆర్ఎస్ లో గెలిచినా అని చెప్తే పర్ఫార్మ్ చేయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఖచ్చితంగా రెండు కార్యక్రమాలు చేయించాలని చెప్పి తెలియజేస్తాను.